దీంతో పాటు వినిపిస్తున్న ఇంకొక మాట ఏంటంటే సారు కవితకు మంత్రి పదవి ఇవ్వడం వెనుక ఇంకో ఆంతర్యం ఏంటంటే చిన్న చిన్నగా హరీష్ని పక్కన పెట్టడమే ఎందుకు అంటే గాయన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో కానీ ఇదివరకు ఉన్నంత యాక్టివ్గా లేరు ఆ విధంగా ఎక్కడైతే ఎలక్షన్ల టైంలో గీనని పెట్టినో అక్కడ కాలేదు ఆర్థిక పరంగా కూడా గీనకు ఆర్థిక శాఖ అప్పజెప్పిన తర్వాత చాలా ఎదుర్కోవాల్సి వచ్చింది రాష్ట్రము వీటన్నిటి విషయాలకు నేపథ్యంలో కవితను ఆల్టర్నేట్గా హరీష్ రావుకి గీ ఎప్పుడైతే పదవి ఇచ్చి ముందుకు తీసుకెళ్తారో చిన్న చిన్నగా హరీష్ రావు పతనం ప్రారంభం అంటూ కూడా వస్తుంది మరి అట్లా ఆలోచిస్తే ఈ రెవెన్యూ శాఖ తీసుకెళ్లి కవిత అప్పజెప్పేసి నిజంగా కూడా హరీష్ రావుని పక్కకు తప్పించే ప్రయత్నమే అందుకంటే అప్పుడు కూడా ఈటల సార్కి హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాతే ఆర్థిక శాఖ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ ఇచ్చిన తర్వాతే ఆయన పక్కకు పెట్టేసారు సేమ్ ఇప్పుడు ఆర్థిక శాఖ నుంచి హెల్త్ డిపార్ట్మెంట్ హరీష్ సార్కి ఇచ్చారు నెక్స్ట్ ఇక హరీష్ హరీష్ సారే కవితక్క ఆ ప్లేస్ లోకి వచ్చి ఈయన పక్కకి వెళ్ళిపోతాడని కూడా జరుగుతుంది అట్లా కూడా జరిగే అవకాశం ఉందా సార్ యా మీరు ఒక మంచి పాయింట్ గుర్తు చేసారు అంటే నిజంగా వ్యక్తిగతంగా నేను సెంటిమెంట్ల నమ్మా కానీ ఎవరైతే వైద్య శాఖ నిర్వహించారో వాళ్ళు పదవిలో పూర్తి కాలం పూర్తి చేసుకోలేకపోయారో తర్వాత మంత్రివర్గం నుంచి వాళ్ళు బయటకు వెళ్ళాల్సి వచ్చింది మొదట రాజయ్య డిప్యూటీ సీఎంలో ఉన్న రాజయ్య హెల్త్ చూసేవాడు ఆయనను పక్క తప్పించారు వివిధ కారణాల వల్ల దాని తర్వాత లక్ష్మారెడ్డి ఆయనను రెండోసారి మంత్రివర్గంలోకి తీసుకోలేదు తర్వాత ఈటెల్ రాయందరు మొత్తం ఆయన తిరుగుబాటు కుటుంబ పెత్తనాన్ని ప్రశ్నిస్తే ఆయనను బయటికి పంపించేసిరు ఇక తాజాగా హరీష్ రావుకి ఇచ్చారు అంటే మరి హరీష్ రావును కూడా అట్లా తప్పించేందుకే ఈ ఆరోగ్య శాఖ కట్టబెట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలోనే అంటే ఏదైనా మనం ఏదైనా సినిమాలు చూస్తే కనుక సినిమాల్లో హీరో ఒక్కరే ఉంటారు ఇద్దరు ఉంటే హీరోలు కాదు సో సినిమాలో హీరో విలన్ ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ హీరో మాత్రం ఒక్కరే ఉండాలి సో కేటీఆర్ను లైమ్ లైట్లోకి తీసుకొచ్చేందుకు కేటీఆర్ను ముఖ్యమంత్రికి చేసేందుకే హరీష్ రావును క్రమంగా తగ్గిస్తూ వస్తున్నారు ఆయన ఆ పతారాను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగానే దుబ్బాకకు ఇన్ఛార్జ్ చేశారు అక్కడ పార్టీ ఓడిపోయింది హుజరాబాద్కి ఇన్ఛార్జ్ చేశారు అక్కడ పార్టీ ఓడిపోయింది సో అంటే హరీష్ రావులో ఒక ఆత్మన్యూన్యతాభావాన్ని కల్పించేందుకే హరీష్ రావు కాన్ఫిడెన్స్ను దెబ్బతీసేందుకే ఇటువంటి ప్రయత్నాలు సాగుతున్నాయన్న అభిప్రాయం బలంగా తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తోంది దానికి కొనసాగింపుగానే రేపు పొద్దున హరి పర్ఫార్మెన్స్ బేస్డ్గా మేము మంత్రి ఏమంటారు మంత్రి మంత్రులను మారుస్తున్నాము ఎవరైతే పని చేయలేదో ఎవరైతే మూట కట్టుకున్నారో వాళ్ళందరినీ నేను తప్పిస్తున్నాను తప్పించాలనుకుంటున్నాను అని చెప్పి ఒక రాష్ట్ర కార్యవర్గ సమావేశమో లేకపోతే ఎల్పీ సమావేశంలోనో సీఎం కేసీఆర్ గారు చెప్పారనుకో మూడు నాలుగు వికెట్లు పడిపోతాయి సో అప్పుడు హరీష్ రావు కూడా తనకు తానే రాజీనామా చేయాల్సిన ఒక అవసరాన్ని పరోక్షంగా కేసీఆర్ గారు కల్పిస్తూ ఉన్నారు అయితే హరీష్ రావును పక్కకు తప్పించిన తర్వాత ఆ స్థానాన్ని లేకపోతే హరీష్ రావునో లేకపోతే ఎర్రబల్లి దయాకర్ రావునో ఇటువంటి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని పక్కకు తప్పించిన తర్వాత కవితను క్యాబినెట్లోకి తీసుకొస్తారు సో అంటే ఎట్లా అంటే సీఎం కేసీఆర్ గారు ఢిల్లీ అని చెప్పేసి ఆయన ఢిల్లీకి వెళ్తారు అందుకోసమే ఈ రాజ్యసభ రాజ్యసభ సభ్యునిగా ఉన్న బండా ప్రకాష్ ముదిరా్రాజును ఎమ్మెల్సీగా చేసి మంత్రివర్గంలోకి తీసుకుంటారు అక్కడ మూడు సంవత్సరాల రాజ్యసభ సీట్ ఖాళీ ఉంటుంది కాబట్టి ఆ స్థానానికి సీఎం కేసీఆర్ గారు వెళ్తారు అప్పుడు ఇక్కడ కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అవుతారు కేటీఆర్ గారు ముఖ్యమంత్రి అయితే పార్ ఇప్పుడు పార్టీలో ప్రభుత్వం నెంబర్ టూగా ఉన్న కేటీఆర్ స్థానాన్ని ఒకరు భర్తీ చేయాలి సో ఆ స్థానం ఖాళీగా ఉంటే హరీష్ భర్తీ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి హరీష్ని కాకుండా కవిత కవితతో భర్తీ చేస్తారు అదే సమయంలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు ప్రస్తుతం టీపీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి మల్కాజిగిరిని ఎంపీగా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డిని ఓడగొట్టేందుకు హరీష్ రావును మల్కాజ్గిరి నుంచి బరిలోకి నిలుపుతారు అంటే కేసీఆర్ గారు ఇక్కడ తన తనయుడు తనయ కేటీఆర్ కవితకు మొత్తం మైదాన్ క్లియర్ చేసేందుకు అంటే ఎవరు అడ్డు లేకుండా ఉండేందుకు తనతో పాటుగా కేసీఆర్ గారు హరీష్ను కూడా ఢిల్లీకి తీసుకెళ్తారు ఆయన లోక్సభ ఎంపీగా పోటీ చేయిస్తారు అన్న ఒక ప్రచారం కూడా విస్తృతంగా రాజకీయ వర్గాల్లో కానీ లేకపోతే పరిశీలకుల్లో ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది ఉంది మరి నిజంగా కేసీఆర్ మనసును మాత్రం మనం పసిగట్టలేము ఎందుకంటే ఆయన రాజకీయాల్లో అపర చాణక్యుడు అటువంటి కేసీఆర్ రాజకీయ వ్యూహం ఏ రకంగా ఉంటుందో మనకు తెలియదు ఎందుకంటే చివరి నిమిషం వరకు ఎన్నోసార్లు తెలంగాణ ఉద్యమ సమయంలో మీరు ఒక మరొక పాయింట్ గుర్తు చేయాలనుకుంటున్నా అసలు ఆయన క్విక్ డిసిషన్స్ తీసుకుంటారు ఎవరికీ అంత చిక్కదు ఇక నేను ఢిల్లీతో తాడోపేడో తేల్చుకుంటాను ఢిల్లీతో తాడోపేడో తేల్చుకుంటాను ఇక మళ్ళీ తెలంగాణ తీసుకొచ్చి డె హైదరాబాద్కు వస్తాను అని చెప్పేసి ప్రెస్ మీట్ పెట్టేసి మంది మార్బాలంతో అన్ని ఢిల్లీకి తీసుకుపోయిన తర్వాత ఫ్లైట్ అంటే ఈవెన్ ఫ్లైట్ కార్గోలో ఈయనకు సంబంధించిన సామాగ్రి మొత్తమైన సుట్ కేసు అన్ని పడ్డ తర్వాత కూడా ఫ్లైట్ టికెట్స్ తీసుకున్న తర్వాత కూడా చివరి నిమిషంలో మనసు మార్చుకుని వద్దొద్దు మనం హైదరాబాద్లో ఉందాము అని చెప్పి డ్రాప్ అవుతాడు సో అటువంటి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయము ఇది ఇదమిత్తంగా ఇక్కడితో ఆగిపోద్దాం అంటే ఉండదు మళ్ళీ డైనమిక్గా ఆయన నిర్ణయాలు మార్చుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అన్న జోష్యం మాత్రం మనం చెప్పలేము